హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విశాల్. మీరు చూస్తున్నారు విశాల్ తెలుగు టెక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ K30 గురించి అయితే తెలుసుకుందాం. ఇదైతే చాలా మంచి మొబైల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో K30 అయితే తక్కువ ప్రైస్లో ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. 16,000 అయితే ఇస్తున్నారు. అదే రెడ్మీ K30 ప్రోకి అయితే వీళ్ళు ఎక్కువ రేట్ అయితే ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు తక్కువ ఇస్తున్నారు అంటే కాస్త స్పెసిఫికేషన్స్ అనేవి తక్కువ ఇచ్చారు. అదే K30 ప్రోలో అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. మరి రెడ్మీ K20 కూడా మనకి 25,000 అయితే లాస్ట్ ఇయర్ అయితే మనం రావడం అయితే చూసాము. K20 ప్రో అయితే మనకి 30,000 అయితే మనం రావడం చూసాము. ఇంకా చూసినట్లయితే మన ఫ్రెండ్స్, ఈ రెడ్మీ K30 అయితే మనకి చాలా బాగానే పనిచేసింది రెడ్మీ K20 లాగానే. ఇంకా చూసినట్లయితే మనం రెడ్మీ K30 గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఫోన్ చాలా అయితే బాగా పనిచేసింది రెడ్మీ K30. ఇది మనకి 32,000 అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చి మనకి ఫ్యూచర్లో వచ్చే 5G సిమ్ సార్లు కూడా ఈ మొబైల్ పనిచేయడం అయితే మనం చూడవచ్చు. 5G కూడా సపోర్ట్ చేసిద్ది. ఇంకా మొబైల్ సపోర్ట్ లాంచ్ ఇన్ ఏప్రిల్, ఇదంతా మనకు తెలిసిందే కదా. దీని గురించి వివరాలు, ఈ ఫోన్ ఎలా ఉంటుంది, దీని ప్రొసెసర్ ఏం వాడేదా ఏమన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ ఫోన్ వచ్చేసి మనకి 6.67 inches అయితే రాబోతుంది ఈ మొబైల్. 6GB ర్యామ్ అయితే వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఓఎస్ వచ్చి ఆండ్రాయిడ్ 10. దీనికి ఎంఐయుఐ అయితే రెడ్మీ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఎంఐయుఐ అంటే రెడ్మీ వాళ్ళు అని మనం అర్థం చేసేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 6GB ర్యామ్ ప్రొసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ A65 ప్రొసెసర్ అయితే ఈ మొబైల్లో వాడడం అయితే జరిగింది. కెమెరా వచ్చేసి మనకి 64 MP ప్లస్ 13 MP ప్లస్, ఇదంతా వచ్చేసింది 8 MP ప్లస్ 2 MP ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 20 MP అయితే ఇవ్వడం జరగచ్చు. డిస్ప్లే 6.67 inches అయితే ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే మోడల్ రెడ్మీ K30 ప్రో, ఇది ఆండ్రాయిడ్ 10 అయితే రాబోతుంది. ఎంఐయుఐ 11తో కానీ 12తో కానీ రావచ్చు మనం చెప్పలేము. సిమ్ సైజు నానో ఇచ్చారు. 2 సిమ్స్కి 4GB అవైలబుల్ సపోర్ట్ సింగర్, 3G అవైలబుల్, 2G సిమ్స్ కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ మొబైల్లో ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇది మనకి నానో సిమ్ వేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా చాలా అయితే ఉన్నాయి మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, వెయిట్ 280 grams అయితే అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ అయితే ఈ మొబైల్లో అయితే మనం చూడవచ్చు. కలర్స్ వచ్చేసి డీప్ సీ, లైట్ ఫ్లవర్, షాడో పర్పుల్, జాయింట్ ఫ్యాన్స్, ఏసీ అనే కలర్స్లో ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రొటెక్షన్ టైప్ గొరిల్లా గ్లాస్ అయితే వీళ్ళు ఈ మొబైల్లో మళ్ళీ ఇవ్వడం అయితే చూడవచ్చు. ఇంకా మనం దీంట్లో ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదు మెమరీ కార్డ్ అనేది. కాకపోతే రెడ్మీ K30లో మాత్రం ఉందైతే మనం ఇక్కడ చూడవచ్చు. రేర్ ఫ్లాష్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10, ఎంఐఓ 11 అయితే వచ్చింది. 12 కాదు 11 అయితే మొబైల్ ఇండియాలో ట్యాబ్ అవుతున్నారు. బ్లూటూత్ ఉంది. హెడ్ ఫోన్స్ 3.5 mm ఇచ్చారు. సిమ్ టైప్ నానో ఇచ్చారు. 3G 4G కూడా పనిచేసిద్ది. ఇంకా చూసుకున్నట్టే ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరేషన్, లైట్ సెన్సార్, ఈ సెన్సార్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే ఈ మొబైల్లో మనం చూడవచ్చు. ఇంకా ఈ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు రెండు వైపులా అని అయితే మనం ఈ మొబైల్కి అయితే చెప్పేసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్ చాలా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నానో సిమ్ చాలా బాగా అయితే మొబైల్లో వాటిలో చాలా బాగా అయితే ఇచ్చారు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు విశాల్ తెలుగు టాక్స్. బై ఫ్రెండ్స్.